చెప్తే రాజకీయ వ్యభిచారం అంటారు, నేను ఇంగ్లీష్లో చెప్పాను, కొంచెం అర్థం అవుతుందండి అందరికీ. పొలిటికల్ ప్రాస్టిట్యూట్, వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కన ఒక ఇంట్లో ఇద్దరు తాళం వేసుకుని కూర్చుంటే ఏడి చేస్తారండి ఎదురున్న? చంద్రబాబు నాయుడు ఇద్దరు 2.5 గంటలు రూమ్లో కూర్చో, మళ్ళీ అంటాడు చివరాఖరికి మీ గౌరవం తక్కువగా చూసుకుంటాను, ఏంటి 15 సీట్లు పొడి చేస్తావా, నీకు 3 ఇస్తే చాలు, 10 మంది ఎందుకు నీకు? సరే నీకు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు, పోనీ నీ భార్య పిల్లల పేర్లు చెప్తావా ఒకసారి, గుర్తున్నాయా పోనా? సరే నా గురించి ఎందుకులే, నా పేరు అలాగే నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, నీలాంట నోట్ అంటే నా పేరు రాకపోవడం మంచిదని నా అభిప్రాయం. స్పీడ్గా ఏవో చెప్పాడండి, నిన్న పెద్ద పెద్ద మనుషులు అందరి పేర్లు చెప్పాడు, గిడుగు రామ్మూర్తి గారి పేరు, శ్రీశ్రీ గారి పేరు, జాషువా గారి పేరు, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చి మా నాయకుడు ఇలా చెప్పాడని చెప్పి చెప్పండి అని చెప్పాలని ఒప్పించాడు. ఏం ఒప్పించి, మూడు పెళ్లి చేసుకోమనా? మా నాయకుడు మూడు పెళ్లి చేసుకోమన్నాడు, అమ్మ అమ్మ నాన్న నాన్న. మా నాయకుడు సమావేశానికి వెళ్తే మూడు పెళ్లి చేసుకోమంటున్నాడు, చేసుకోమంటారా లేదా అని అడగమంటావా? మా నాయకుడు పార్టీ పెట్టింది అట్టాలా? నిన్న మళ్ళీ ఏదో ఏదో ఒక పెద్ద పెద్ద ఏవో మాటలు చెప్పాడండి. ఇనప కండరాలు మనస్తత్వం ఇస్తే ఉన్నటువంటి వ్యక్తులను ఇవ్వండి, సమాజాన్ని మార్చేస్తానని ఏవో చెప్పినటువంటి డైలాగులు చెప్పాడు. నీకున్న నీలో నడుస్తుంది కమ్మని పసుపు రక్తం, నీకున్నటువంటి నారావారి నరాలు ఇవన్నీ పెట్టుకొని ఊరోళ్ళందరికీ నువ్వు నీదులు చెప్పడానికి వచ్చేసి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడేసి నోటికొచ్చినటువంటి తిట్లు తిట్టేసి చంద్రసేనని చంద్రసేన కింద మార్చేశాను, ఈ చంద్రసేనని మీరందరూ కలిసి దీన్ని మొయ్యాలి అని చెప్పి నువ్వు చెప్తావు. అంతే కదా చివరికి ఎండింగ్, శుభం కాటు పడే సమయానికి నువ్వు చెప్పినటువంటి మాటలు ఇవే కదా, మీకు కావాల్సినటువంటి పత్రికలు కూడా అవే కదా రాశాయి ఈరోజు. అంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగినటువంటి నిన్న సమావేశంలో వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఉదయం పత్రికల్లో చూసాం. ఇవంతా కూడా కావాల్సింది వచ్చి మాట్లాడతావు, వచ్చిన వాళ్ళందరినీ కూడా అంటే వచ్చిన వాళ్ళ మీద నమ్మకం లేదట, ఆయన నోటంటే చెప్పాడు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద నాకు నమ్మకం లేదు, వీళ్ళు ఎవరితో కూర ఎన్నిసార్లు చెప్పుకుంటావు నిన్న నా అంత ధైర్యవంతులు లేడని? నిజంగా ధైర్యవంతులు ఎవడని చెప్పుకుంటాడా? ఎక్కడో దగ్గర దేనికో దాన్ని ప్రూవ్ చేయాలి కదా, దేనికో దాన్ని ప్రూవ్ చేయమంటే ఇంకో పెళ్లి కానీ చేసుకున్నావు, దేనికో దాన్ని ప్రూవ్ చేయ నీతో ఇదే బాధ, నేను అనాలి చేసుకోమంటావు.